దానికి దీనికి దెంగడానికి నాకేం లేదులే గాని దానికి దీనికి దెంగడానికి నాకేం లేదులే గాని ముందా మోడల్ ఎక్స్ప్రెషన్ మార్చు ఒకటి నేను మీ ఫ్రాంగల్ లక్కీని మాట్లాడుతున్నాను. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, మన ఆవేశ స్టార్ తెలుసు కదా, సో వాడు ఫెస్టివల్కి ఇంటికి వెళ్ళాడు, సో వాడి మీద ఫ్రాంక్ చేస్తున్నాం. ఎలా వచ్చింది ఏంటి అనేది చూసిన తర్వాత చెప్పండి, ఓకేనా? తెలుసు కదా మీ ఫ్రాంగల్ న్యూ గర్ల్ అనమాట కీర్తి. హాయ్ చెప్పు ఒకసారి. హాయ్. ఏం చెప్పాలి ఇంకా నువ్వు? ఏంలే, చూద్దాం ఆవేశం. అంటే మన ఆవేశం మీద ఫ్రాంక్ చేస్తున్నాం కదా, చూద్దాం ఎట్లా ఉంటుంది ఎగ్జైట్మెంట్. నీకు ఎగ్జైట్ ఉందా? ఓకే చేద్దామా. చేద్దాం. ఓకే డన్. హలో లక్కీ. హలో. హలో లక్కీ. హలో, ఎక్కడ ఉన్నావురా? నీ ఇంటికా? ఇంటి దగ్గర ఉన్నావా? అవును లక్కీ. అవునా? సార్ కాల్ చేసిండారా? లేదా. ఏం లే, నీకు చాలా విషయాలు చెప్పాలరా నేను. ఏం విషయాలు లక్కి? ఫ్రీగా ఉన్నావా నువ్వు? ఫ్రీ ఉన్నా. నాకు వాయిస్ బ్రేక్ అయితే ఏం డిస్టర్బెన్స్ లేకుండా ఉండు. కొంచెం అర్జెంట్ మాట మాట్లాడాలి నీతో. హలో. నేనే లక్కీని. ఇప్పుడు మంచిగా అనిపిస్తుందిలే కానీ, అరే చెప్పు. నువ్వు ఎప్పుడు వస్తున్నావురా? సరే కానీ, అరే నువ్వు ఇక సీరియస్ అనుకో, ఏమని అనుకో, ఇక నా వల్ల కాదురా. నేను అసలు హలో హలో చెప్పు. సార్ అయితే పొట్టు పొట్టు తిట్టింటా నన్ను నిన్న. నన్ను నిన్న ఏం తిట్టాను లక్కి? చెప్పు లక్కి. ఏం తిట్టిండేంది? మస్తు గలీజ్ గలీజ్ మాట్లాడుంటారా లంజదానా అది ఇదని, మామూలు మాట్లాడలే రాత్రి అంటారా లంజదానా అది ఇదని, మామూలు మాట్లాడలే రాత్రి. నువ్వు చాలా డేంజర్ తెలుసా, నవ్వినప్పుడు స్ట్రింగల్ తెగిపోతుంది లోపల. సార్ నోట్ల నుంచి ఆ మాట రాడు. నువ్వు కథలు దంగినా అనుకో, కథలు దంగినా అనుకో. చెప్తున్నా లెక్కి, ఆ మాట అన్ను ఎన్నుకు లేని పోయినట్టు నువ్వు ఎక్కించుకుంటున్నావు. నీ గురించి మంచిగా చెప్తా అంటే నువ్వు ఏం పోయినట్టు కిలా పెట్టుకుంటావు. ఎందుకు లెక్కి నాకు అర్థం కావట్లేదు. ఏమనుకున్నా కూడా నాకు ఇలా అబద్ధాలు చెప్తున్నావు. నేను చెప్పేది వినవాయిగా, నీ సోది నీకేనా? అచ్చా చెప్పు. వింటున్నా. నువ్వు అన్ని దానికి నేను సమాధానం చెప్పాలి కదా లెక్కి. చెప్పకుంటే దెంగుతావు, చెప్పకుంటే దెంగుతావు. దానికి దెంగుతావు, దీనికి దెంగుతావు. చెప్పినా దెంగలే, చెప్పకుండా దెంగలే నీతో. దానికి దీనికి దెంగడానికి నాకేం లేదులే గాని, దానికి దీనికి దెంగడానికి నాకేం లేదులే గాని. ముందా మోడల్ ఎక్స్ప్రెషన్ మార్చు. ఒకటి నువ్వు కొత్త మాట్లాడుతున్నావు నాతో, నేను కాదు నీతో మాట్లాడేది. అమ్మా నేను నీ చేత మాట నాకే మెలకి దెంగుతా. నువ్వు నీ గురించి నాకు అసలు తెలియదు. నీ గురించి నాకు తెలుసు కదా, చెప్పు. అది కాదు, అది కాదు, ఇది కాదు, చెప్పు. ఇంట్లో సిసి కెమెరాలు పెట్టిండు. ఓకే సార్. ఇక మరి ఏమైందో ఏమో నాకు తెలియదు. ఇక అసలు రాత్రి నిన్న మార్నింగ్ పెట్టిర్రు. ఓకే. ఇక పొద్దున్న లేచిండు, పొట్టు పొట్టు తిట్టిండు. అసలుకి చేయి చేసుకోబోయండి మీద. ఊరికి నా సోడ్ లాగా కుక్కలా కావలాగా అలచనంతో
ఉరుగుతానే ఉంటా కాకున్నట్టు చెప్పింది నేను నిదానంగా. ఎప్పుడు పెట్టినా సీక్రెట్ కెమెరాడు కాలే లక్కీ, నేను ఒక చెప్తాను లక్కీ కూల్ గా ఇను. నువ్వు ఒకటోటు దగ్గగా పనుకునింది ఇక్కడ పనుకున్నప్పుడు అన్న నేను చేసుకున్నా, అప్పుడు ఏమైనా చేసుకోలేగలా, ఎందుకు లేని పోనట్టు చెప్తున్నా నాకు. కాదు టీవీ యాంకర్ లాగా ఉరుతూనే ఉన్నా, నేను చెప్పింది వినవా? నీ పేరుకి తగ్గట్టు నువ్వు ఉన్నావులే కానీ సప్పుడు చేయకుండా నేను చెప్పింది నేను ఫస్ట్ అర్థమవుతుందా? సారు నన్ను తిట్టిండు, అసలు నార్మల్ గా ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా నన్ను దొబ్బేసిండు గేట్ నుంచి వెళ్ళి బయటికి. నన్ను కాబట్టి నిన్నా, నన్ను కాబట్టి నిన్నా, నీ బొందరా నీ బొంద, నన్నే దొబ్బేసిండు బయటికి. మరి ఇప్పుడు ఏం చేద్దామంటా నాకు అర్థం కాదు. నువ్వు పోతాను షూటింగ్ చెప్పు, నాది మంచిగానే ఉంది క్లియర్ గానే, గానీ నన్ను తిట్టిండ్రా మరి ఏం చేయమంటావు ఇప్పుడు? నన్ను ఒకసారి చెప్పు నాకు. నువ్వు ఏదో అబద్ధాలు చెప్తున్నావు నాకు అనిపిస్తుంది. ఏమో సార్, అసలు నీ గురించి మేము బయటకు వెళ్ళిన నీ గురించి హైలైట్ చెప్తారు, అది చెప్తాం ఇది చేస్తారు, అది తిట్టినా అంటే నేను నమ్మలేకున్నా లక్కీ. నిజం చెప్పు, నమ్మేదానికైనా అతికినట్టున్నాను లక్కీ. అరే తిట్టిండ్రా నిజంగా, మామూలుగా తిట్లే అసలు తెలుసా, ఎంత మాటలు తిట్టిండ్రు నిజంగా చెప్తున్నా ప్రామిస్ గా. అసలు ఏం తిట్టా ఒకసారి చెప్పమ్మా, నిన్ను చెప్పు తల్లి. ఏం తిట్టిండేంది? గుద్దల దమ్ము చేయకి నుంచి దెంగేసరికి నువ్వు, గుద్దల దమ్ము చేయకి నుంచి దెంగేసరికి నువ్వు, ఇక నీకు షూట్ లేదు లౌడా లేదు ఏం లేదు, దెంగే అసలు ఫస్ట్ ఇక్కంచేలా, దెంగే అసలు ఫస్ట్ ఇక్కంచేలా. నిన్ను నన్నే అన్నాడ్రా నాయన, నా చోలో కాయపోవలేడు పక్కన చోలో కాయపోవ పెట్టదు, నా చోలో కాయపోవలేడు పక్కన చోలో కాయపోవ పెట్టదు. నిన్న మాట అన్నాడు అసలు లేచిందా ఆ మాట అన్నా సారా, నువ్వు కథలు లక్కీ నాకు కోపం చెప్పిద్దు, ఎందుకంటే నువ్వు ఏడు టెన్షన్ లో ఇంటిగా నేను వేరే టెన్షన్ లో నేను ఫోన్ చేసి మంచిగా మాట్లాడతాను అనుకుంటే ఇవన్నీ నాకు చెప్తున్నావు, ఏంటి లక్కీ నాకు కోపం వస్తుంది చెప్పింది నిజం చెప్తాంటే రోడ్డు మీద వేరే వాళ్ళు నిజం చెప్తాంటే నిజం నిజం లేనిపోయినట్టు ఎక్కించుకుంటావు మైండ్ లోకి నువ్వు. అరే మైండ్ లోకి ఎక్కించుకోవడం కాదురా ఫాల్తు ముఖం వాడ, నిజంగా చెప్తున్నా నేను. నీ నేను నేను ఫాల్తే నువ్వు ఫాల్తున్నా ఇద్దరు ఫాల్తులే, నేను నేను ఫాల్తే నువ్వు ఫాల్తున్నా ఇద్దరు ఫాల్తులే. భావి భారత పౌరులరా మీరు, వయస్సుకు తగ్గ మాటలు మాట్లాడండి రా. నేను పాల్టు ముఖం అంటే నువ్వు నాకనంగా పాల్టు ముఖానివి, ఓకేనా? అవునా? ఎందుకు ఫోన్ లో తెచ్చుతున్నా, అక్కడ ఉన్నా తెచ్చుతున్నా నువ్వు? ఎప్పుడు తిట్టినా నేను నీకు అసలుకి చెప్తే అర్థం కావట్లేదు నీకు. నన్ను సార్ తిట్టిండు మరి ఇప్పుడు నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేవు, నేను ఏం చేయాలా ఇప్పుడు? నీ దగ్గర ఫోన్ చేసి సార్కి ఫోన్ చేశాడు అసలుకి పెద్ద చేస్తే ఏమని, ఇక ఎంతో మాట ఇచ్చిండు నాకు అది ఇది అని చెప్పేసి, ఇప్పుడు చూడు నన్ను దొబ్బేసిండు ఇంట్లో నుంచి. అసలు నేనేం తప్పు చేసిన? నువ్వు ఇంటి దొబ్బేసినమ్మా ఎక్కడున్నావు? నేను రోడ్డు మీద ఉన్నా. రోజు మీరు నువ్వు ఉంటే అబ్బాయి అందరూ చూస్తాను మూసుకొని ఇంటికి వెళ్ళు, రోజు మీరు నువ్వు ఉంటే అబ్బాయి అందరూ చూస్తాను మూసుకొని ఇంటికి వెళ్ళు. కథలు లెంకన్నా టమాట డెంగుతున్నావు, టమాట డెంగుతున్నావు. నీకు 100 సార్లు చెప్పినా ఒకళ్ళు మొగలు నిన్ను చూసి నాకు నచ్చని చెప్తే నువ్వు మళ్ళీ అక్కడే ఉంటావా? నాకు ఒకళ్ళు మొగలు నిన్ను చూసి నాకు నచ్చని చెప్తే నువ్వు మళ్ళీ అక్కడే ఉంటావా? అరే నీకు అర్థం కావట్లేగో మంచిగా, నీకు దలియాలన్న పోరిని సార్ దలుక్కున్నాడు, నీకు దలియాలన్న పోరిని సార్ దలుక్కున్నాడు. సార్ గురించి నాకు తెలుసు, నా దలుక్కున్న పోరు ఎవడు 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 అమ్మాయి? అరే పిచ్చి మంటలోడా నిజంగా రా, నిజంగా చెప్తున్నా నేను. చెప్పు నిజం మహేష్ బాబుదే, చెప్పు నిజం మహేష్ బాబుదే, చెప్పు. బోలో కాదు సిల్లి గాని ఎనకమాల ఉన్నాడు కోప్పెట్టు, నిజం మహేష్ బాబుదే గాని సత్యం నేను చెప్తా నేను. చెప్పు 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 చెప్పు. సారు
మన ఇంకొక అమ్మాయి ఉంది ప్రాంగల అమ్మాయి, దాన్ని దలుక్కున్నాడు, దాన్ని దలుక్కున్నాడు. ఎవరు సారే? ఇంకెవరు? నిన్ను నమ్మలేకి నేను సార్ గురించి నాకు తెలుసు. నేను 2 నెలల నుంచి ట్రావెల్ చేస్తాను, అన్ని చేస్తున్నాను. అలాంటి కాడు నువ్వు నిజం చెప్పు, ఇంకోటి చెప్పు నమ్ముతా. కానీ ఈసారి నేను నమ్మలేకి ఇంకోటి నీ అంత పిచ్చిన కుకం కాదు, అంత ఎదో నాకు నువ్వేమో నీ అంత పిచ్చిన కుకం కాదు, అంత ఎదో నాకు నువ్వేమో నీ అంత ఇక అది కాదు. కీర్తి కూడా ఉంది, కీర్తిని కూడా అన్నాడు. నేను కూడా లక్కీ లేకపోతే నేను చేయను సార్ అని వెళ్ళిపోయింది, వచ్చేసింది. అంటే నువ్వు ఉంటే లక్కీ ఒకరు వస్తా పోతా, కానీ లైఫ్ లాంగ్ నువ్వు ఉంటావని నాకు తెలుసు. నువ్వంటే నాకు ఇష్టం, అంటే ప్రేమ కాదు మంచి అమ్మాయి అని నాకు తెలుసు నీ గురించి. నువ్వేం తప్పు చేయవు, నువ్వు మంచి అమ్మాయి లక్కీ, మంచి అమ్మాయి లక్కీ. పాఠం నేర్చుకుంటావు సార్, అలా తప్పు చేయలేకి ప్లీజ్. అలాంటి చెప్తే నా మనసు బాడేస్తాను, నిన్ను తిట్టేస్తాకి నాకు గలీజు మాటలు వచ్చాయి. నిజంగా చెప్తాను సార్ అంటే నాకు పీకల దాకా కోపం ఉంది అసలు ప్రజెంట్ అయితే. నువ్వు సార్ నేను అంటే నాకు నాకు లక్కీ నాకు గలీజు మాట్లాడుతుంది. నేను తిట్టకూడదు ఫోన్, ఎందుకంటే ఒక అమ్మాయి ఏమైంది సార్ అంటే ఏమంటావు? నీకు ఏమైతుంది? నచ్చంటే అమ్మాయి అని గమ్మున ఉంటావంటే నచ్చ జంగుతున్నావు. ఆ అమ్మాయి లేనిపోయిన అమ్మాయి, ఆ అమ్మాయి గురించి చెప్తావు, సాగు గురించి చెప్తున్నావు. ఏం కథలు లేకుతున్నావా కూర్చొని? నా ఏం కథలు లేకుతున్నావా కూర్చొని? ముసుక ఇంతకెళ్ళు బయట బయట రోడ్డు పైన అన్న, నేను చూడాలా వచ్చి పనికి మా నాకు కోపం చెప్పేట నువ్వు లక్కి. అరే బాడుకో చెప్ నేనేంద్రా వాళ్ళు చూడాలి వీళ్ళు చూడాలి అంటారు సార్. దేంట్లో నుంచి దెంగి అనడంటే